F-16 యుద్ధ విమానాల రంగంలోకి దిగిపోయినాయి. అలాగే వాటికి మిస్సైళ్ల అనుసంధానం ప్రారంభించేసింది తైవాన్. F-16 అంటే అమెరికాకి సంబంధించిన యుద్ధ విమానాలు. ఇంతకుముందు పాకిస్తాన్ మన మీద అటాక్ వాడటానికి ప్రయత్నించింది, మనం అప్పుడు మిగ్గుతో దాన్ని దెబ్బగొట్టాం. అలాంటి వాటిని దెబ్బగొట్టడం కోసం మన రఫెల్ లాంటివి పట్టుకొచ్చింది. F-16 అనేటువంటిది అల్ట్రా మోడర్న్ ఫ్లైట్స్ అన్నమాట, యుద్ధ విమానాలు. ప్రస్తుతం అవి ఒక దీని దగ్గర ఉన్నాయి, తైవాన్ దగ్గర ఉన్నాయి. వాటిని పొజిషన్లోకి తీసుకొచ్చింది. ఎందుకంటే చైనా ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి దీవులని కబ్జా చేయడానికి ప్రయత్నం ప్రారంభించింది అన్నటువంటి నేపథ్యంలో తైవాన్ హ్యాజ్ షోకేస్డ్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ అండ్ అన్వీల్డ్ ద F-16V ఫైటర్ జెట్. తైపే హ్యాజ్ స్టిమ్యులేటెడ్ డిఫెన్స్ అగెన్స్ట్ ఇన్వేజన్ బై చైనా. మీన్వైల్ ఎక్స్పర్ట్స్ హ్యావ్ సెట్ దట్ పాసిబిలిటీ ఆఫ్ ఎ వార్ ఈజ్ అన్లైక్లీ. ఏమైనా జరగచ్చు అన్నటువంటి కాన్సెప్ట్ అయితే ప్రస్తుతం కనబడుతోంది. ఆ నేపథ్యంలో ప్రిపరేషన్ కోసం ప్రిపేర్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏ క్షణంలో ఏం జరిగినా సరే సిద్ధంగా ఉండాలన్నటువంటిది ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో జరుగుతున్నటువంటి చర్చలు. అది ఏ మేరకు పనిచేస్తాయి అన్నటువంటి చూడాల్సి ఉంది. ఇక్కడ ఐలాండ్స్ అట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ఏ లూమింగ్ వార్ విత్ చైనా అన్నటువంటిది ప్రపంచ దేశాలు టచ్ చేస్తున్నాయి. తైవాన్ ఈజ్ అండర్ చైనాస్ ఇన్వేషన్ థ్రెట్ అండ్ ఐలాండ్స్ అట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ఏ లూమింగ్ వార్ విత్ చైనా. వార్ స్ట్రాటజీస్ హ్యావ్ వార్న్డ్ దట్ చైనా కుడ్ స్టార్ట్ ఇట్స్ అటాక్ ఫ్రమ్ మత్సు అండ్ కిన్మెన్. ఈ రెండు దీవుల్ని మొదట కబ్జా చేసుకుంటుంది. ఇప్పుడు ఉక్రెయిన్లో ఎట్లయితే మరియపోల్ ప్రాంతాన్ని, ఆ పక్కన ఉన్నటువంటి డాన్ బాస్కో ఇట్లాంటి ప్రాంతాలని కబ్జా చేసిందో అట్లా చేయడానికి రెడీ అవుతుంది అన్నటువంటి విషయం ఇప్పుడు స్పష్టమవుతుంది.